సీల మహాసంగము హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఈరోజు మేము ఇక్కడ శిక్షణ తరగతులు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఎందుకంటే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు పని అనే దగ్గర తేడా లేకుండా అన్ని చోట్ల మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉండి కేంద్రంలో ఉండి మహిళలకు మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఏం చేయట్లేదు. అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొన్ననే రామ మందిరాన్ని స్థాపించని చెప్పడం జరిగింది. అది ఏ దేనికి ఒరగది కాదు వాళ్ళ, ఎందుకంటే రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా వీటి అన్నింటినీ ప్రచారం చేసి ఈరోజు మహిళల్ని ముందు పెట్టి మహిళలని నోరు ఊపియడానికి ఈ మోడీ గవర్నమెంట్ ఇది ముందు తీసుకొచ్చింది. ఎందుకంటే మహిళలు ఈరోజు మేము అక్షంతలు వేసుడు పూజ చేసుడు మహిళలకు తెలీదా? ఈరోజు మా తాత ముత్తాతల నుంచి మేము పూజలు చేసుకునేది ఎక్కడ పూజలు చేసుకోవడం అనేది మాకు తెలుసు. కానీ దీని అలా ఎలక్షన్లను పబ్బం కట్టుకోవడానికి ఈ మోడీ సర్కార్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకని మేము ఎట్టి పరిస్థితిలో ఈ మహిళలపైన జరగడానికి మేము ముక్కుమూతిగా మేము దీని మీద ప్రచారం చేసి మహిళలకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుచున్నాం. నిరంతరం మహిళల్ని చైతన్యపరచడానికి వాళ్ళని మసీదులోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేస్తుంది. శ్రామిక మహిళల్ని సమీకరించే గత 40-50 సంవత్సరాల క్రితం కృషి చేస్తున్న ప్రదర్శనలు అయినా సరే అధ్యయన తరగతులు నిర్వహిస్తుంటాం. ఈరోజు నగరం కేంద్రంగా రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల స్థాయి దీంట్లో మహిళల నుంచి ఎదుర్కొనేటువంటి సమస్యలు వాళ్ళ హక్కులకు సంబంధించిన చట్టాల మీద మహిళల చట్టాల మీద అవగాహన కల్పించడానికి, అట్లాగే మహిళా సంఘం ఏ సమస్యలను ఎదుర్కొంటుంది, మహిళలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, మహిళా సంఘంగా ఆ సమస్యల మీద ఎట్లా పనిచేయాలి, వాళ్ళని ఆర్గనైజ్ చేసి మహిళల్ని సమీకరించి మహిళల సమస్యల మీద చైతన్యపరుస్తూ వాళ్ళని కార్యాచరణలో పెట్టడం కోసం ఏ రకమైనటువంటి పని విధానాన్ని అవలంబించాలి అనే అంశాన్ని మరో అంశంగా మేము బోధిస్తున్నాం. మహిళల అధ్యయనం లేకుండా అవగాహన పెంపొందించకుండా ఇవాళ సమాజంలో పెరుగుతున్న సమస్యలు పరిష్కరించుకోలేదు. ఒకవైపున కూలల భావజాలం, మరోవైపున మతం, దానికి తోడు ఇవాళ వస్తున్న వినియోగదారు సంస్కృతి పెట్టుబడిదారు విధానం సామ్రాజ్యవత ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంటాయి తీసుకుందా లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తాయి, ఎల్ఈడి ఎల్సీడి టీవీలు వచ్చేస్తున్నాయి, వెహికల్స్ వచ్చేస్తున్నాయి. అంటే వస్తువులు ఉపయోగించుకోవడం కోసమే మనిషి జీవితం, వస్తువులను అనుభవించడానికి జీవితం అనే విధంగా తయారైనటువంటి స్థితిలో మానవ సంబంధాలు ఎంత దెబ్బతింటున్నాయి, స్త్రీల జీవితంలో ఎట్లా హింస పెరుగుతోంది, ఇవన్నీ కూడా బోధించడానికి క్లాసులు లేదు. ప్రగతిశీల మహిళా సంఘం గత 4 దశాబ్దాలుగా ఒక స్పష్టమైనటువంటి రాజకీయ అవగాహనతో ఈ దేశంలో మహిళల సమస్యల కోసం పనిచేస్తూ ఉంది. అది శ్రమవిముక్తి లేనిదే మహిళా విముక్తి సాధ్యం కాదని నమ్ముతున్నటువంటి ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు మహిళలపై జరుగుతున్నటువంటి అనేక హింసలకు దాడులకు వ్యతిరేకంగా ఒక రాజకీయ శిక్షణా తరగతులు హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు షాపుల దగ్గర నిర్వహించుకుంటూ ఉన్నా. ఈ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు మరొకసారి మనువాదం మహిళల నేతలలో నాట్యం చేసినటువంటి ఒక సందర్భంలో మేము ఈ శిక్షణ తరగతులు జరుపుకుంటూ ఉన్నాం. మహిళల సమస్యలు పరిష్కరించబడాలంటే మహిళలు మరింత చైతన్యవంతంగా ఉండాల్సినటువంటి అవసరం ప్రగతిశీల మహిళా సంఘం భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు చైతన్యాన్ని పెట్టుకుంటాం. మహిళలకు కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల పట్ల అవగాహన కల్పించడం కోసం, ఆ హక్కులను వినియోగించుకోవడం కోసం రాజకీయ శిక్షణా తరగతులని పెట్టుకుంటా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, ఎరకట్ల దాడులకు వ్యతిరేకంగా ఈ దేశంలో మతంవాదం పేరుతో మహిళల్ని రెండవ జాతి పౌరులుగా చూడబడుతున్నటువంటి ఈ దేశంలో ఈ అన్నిటి పీడనలకు వ్యతిరేకంగా, ఈ హింసలకు వ్యతిరేకంగా, ఈ దాడులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రేమోన్మాద దాడులు విచ్చలు విడిగి జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భంలో కూడా మేము ఈ రాజకీయ శిక్షణ తరగతులను పెట్టుకుంటా ఉన్నాం. వీటన్నింటిపైన మహిళలు వాళ్ళ జీవితాలలో వాళ్ళు నిలదొక్కుకోవాలంటే, వైద్య సమాజంలో వాళ్ళు తలెత్తుకొని జీవించాలంటే ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం నిలబడాల్సిన కర్తవ్యాన్ని ప్రగతిశీల మహిళా సంఘం గుర్తించింది. అందులో భాగంగానే శిక్షణ తరగతులను నిర్వహించుకొని మరింత చైతన్యవంతంగా కార్యకర్తలను తీర్చిదిద్దుకునేటువంటి దాంట్లో భాగంగా ఈ రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించుకున్నాం. ఇది 2 రోజుల పాటుగా ఈ రాజకీయ శిక్షణా తరగతులు కొనసాగుతాయి.
సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పెట్టారు. ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా మే మహిళలు మేముగానే ఇంకో వాళ్ళకి హెల్ప్గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము శిక్ష తరగతులు పెట్టుకుంటున్నాము. ఇంకా చైతన్యంగా మారాలి ఆడపిల్ల వాళ్ళు, మహిళలు అనే వాళ్ళు ముందుకు రావాలి. ఎవరేది భయపడద్దు, ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటందుకు ఈ శిక్షణ తరగతులు పెట్టుకున్నాము. దానికి మేము ఏది ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాము. ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా మా పీఓడబ్ల్యూగా మేము ముందు ఉంటామని చెప్పేసి పీఓడబ్ల్యూగా చెప్తున్నాము. ఇప్పుడు అధ్యక్షురాలు అధ్యక్షురాలు సర్లక్క మాట్లాడతారు. ఈరోజు పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘంగా ఇక్కడ శిక్షణ తరగతులు పెట్టడం, మహిళలపైన ఈ ప్రీతహార రోజుకి దాడులు జరుగుతున్నాయి, అందుకనే ఇవన్నీ వెంటనే అరికట్టాలనేసి మేము ప్రభుత్వాలని ఒత్తిడి చేస్తున్నాం. అట్లనే అన్ని రంగాల్లో మహిళలు అనిశ్చితలు కానీ అన్ని రకాలుగా గురవుతున్నారు. మా ప్రగతిశీల మహిళా సంఘం అన్ని రకాలుగా పోరాడుతుంది. మా హక్కులు మాకు కావాలనేసి మేము ముందంజల్లో ఉంటామనేసి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.